మీకు కానీ మీ చుట్టాల్లో ఎవరికైనా కానీ పెళ్లి ఫిక్స్ అయిందా, అది 1 మంత్లోనే రాబోతుందా, లేదంటే ఇంట్లో ఇంకేమైనా ఈవెంట్స్ ఉన్నాయా, ఏదైనా ఫంక్షన్స్ లాంటివి? అండ్ ఇప్పుడు మీరు కంగారు పడుతున్నారా, నాకు ఇలా మొటిమలు ఉన్నాయి, నాకు పింపుల్స్ ఉన్నాయి, అవి 1 మంత్స్లో తగ్గుతాయా అని కంగారు పడిపోయి బ్యూటీషియన్స్ని కానీ మేకప్ ఆర్టిస్ట్ని కానీ లేదంటే మీ పక్కింటి వాళ్ళని ఫ్రెండ్స్ని కానీ అడుగుతే మీకు ఐసోట్రెటినోయిన్ వాడండి, ఆ టాబ్లెట్ వాడండి, అది వాడితే వెంటనే పింపుల్స్ తగ్గిపోతాయి అని ఎవరైనా సలహా ఇచ్చారా? సో కొద్దిగా ఆలోచించండి, ఎందుకంటే ఐసోట్రెటినోయిన్ అనేది హైలీ టెరటోజెనిక్. అంటే సపోజ్ అది తీసుకుంటుండగా ప్రెగ్నెంట్ అవుతే, లేదంటే పెళ్ళికి ముందు బ్రైడ్స్ కానీ అది తీసుకోవడం స్టార్ట్ చేసి అది ఎట్లా టేపర్ చేయాలి, ఎట్లా ఆపాలో తెలియని విధంలో అయితే అది చాలా డేంజర్ అవుతుంది ప్రెగ్నెన్సీకి, అండ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయలేము. సో ఇలాంటి మెడిసిన్స్ డెర్మటాలజీలో కొన్ని మేము వాడేవి, కొన్ని టెరటోజెనిక్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. అలాంటివి ఇస్తున్నప్పుడు మేము కేర్ఫుల్గా ఉండాలి అని, దాన్ని ఎలా టేపర్ చేయాలి, స్పెషలీ బ్రైడ్స్ కనుక ఉంటే ఆ టైంలో దాంతోపాటు ఇంకేదైనా వాడాలా మెడిసిన్స్ డేంజర్ అవ్వకుండా, లేదంటే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండొచ్చు? కొన్నిసార్లు ఆల్రెడీ ఫ్యామిలీలో లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే క్లియర్గా తెలిసి ఉండకపోవచ్చు, ఎవరో ప్రీవియస్ జనరేషన్ నుంచి మనకి జెనెటిక్గా వచ్చి ఉండొచ్చు వంశపారంపర్యంగా. సో ఇలా లివర్ ప్రాబ్లమ్స్ కానీ కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళ దగ్గర మనము కేర్ఫుల్గా మానిటర్ చేస్తాము, బ్లడ్ టెస్ట్ మానిటర్ చేస్తూనే ఐసోట్రెటినోయిన్ అలాంటి మెడిసిన్స్ వాడాలి. అది వాడుతుండగా మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే స్కిన్ డ్రైనెస్, లిప్ డ్రైనెస్ లాంటివి రావచ్చు. డోసేజ్ విషయంలో అంటే ఎంత మిల్లీగ్రామ్ తీసుకోవాలి దాంట్లో, ఇలాంటివి చాలా చిన్న చిన్న స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు డాక్టర్ సజెషన్ లేకుండా మీకై మీరు తీసుకుంటే కనుక మెనీ పాయింట్స్ ఇట్ క్యాన్ గో రాంగ్, అంటే ఎక్కడైనా కూడా తప్పు జరగవచ్చు. సో ఇలాంటి మెడిసిన్స్ ఈవెన్ మీరు యాంటీబయాటిక్స్ వాడాలనుకుంటుంటే కూడా మీరు డాక్టర్ అడ్వైస్ కిందనే వాడాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ అంటే పూర్వకాలంలో డర్మటాలజిస్ట్ ఇట్లా పింపుల్స్ వస్తే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కానీ యాంటీబయాటిక్ క్రీమ్స్ కానీ ఇచ్చేవాళ్ళు. మెడిసిన్లో ఏ విధంగా అయితే అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయో ఈ కాలంలో మేము యాంటీబయాటిక్స్ వాడడం చాలా వరకు తగ్గించేసాము.